హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే ఇవాళ హిందూ పేపర్లో మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రెండు ఫ్రేజర్ వర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ రెండు ఫ్రేజర్ వర్బ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి దాన్ని చూద్దాం ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ద తమిళనాడు గవర్నమెంట్ నోటిఫికేషన్ చేంజింగ్ నేమ్స్ ఆఫ్ వన్ థౌజండ్ ఎయిటీన్ టౌన్స్ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ టీఓ డబల్యూఎన్ఎస్ టౌన్స్ ఫ్రెండ్స్ అది towns అండ్ సిటీస్ has has dash ఫార్ క్రిటిసిజం ఫ్రమ్ వేరియస్ క్వార్టర్స్ ఇంక్లూడింగ్ ఎ ఫ్యూ తమిళ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ who హ్యావ్ questioned the ద ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ద ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెంటెన్స్ ఏం చెప్తా అంటే తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దాని మీద ఏం చెప్తుందంటే వన్ థౌజండ్ ఎయిటీన్ టౌన్స్కి అండ్ సిటీస్కి పేర్లు చేంజ్ పేర్లు చేంజ్ చేస్తున్నాం అనేదాన్ని నోటిఫికేషన్ తీసుకొచ్చింది దానికి క్రిటిసిజం ఫ్రమ్ ద వేరియస్ క్వార్టర్స్ పలు సంఘాల నుంచి ఇంక్లూడింగ్ తమిళ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అంటే తమిళ్ వాళ్ళు భాషాభిమానులు కానీ అలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర కూడా వీళ్ళకి క్రిటిసిజం ఎదురైందనమాట హూ హ్యావ్ క్వశ్చన్ ద ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట అనేలా ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ త్రీ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి ఒకటి కమ్ ఆఫ్ ఇంకోటి కమప్ ఇంకోటి కమిన్ ఈ మూడు ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి దీంట్లో ఆ ఒక్క ఫ్రేజల్ వర్పే దీనికి సెట్ అవుతుంది ఒకసారి ఈ కమ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్ప్ చూసుకున్నట్లయితే ఆఫ్ అనే పదం కనిపించింది కాబట్టి ఎందులో వర్బ్ అయినా సరే ఆఫ్ అని కనిపిస్తే ఇది నెగిటివ్ సెంటెన్స్ తీసుకొస్తుంది సో కమ్ ఆఫ్ అంటే ఇది డివిజన్ డివిజన్ లేకపోతే పార్ట్స్ పార్ట్స్ ఒక అంటే ఒక వస్తువుని సపరేట్ చేయడం అనమాట అలాగ డివిజన్ కానీ పార్ట్స్ కానీ సపరేషన్ కానీ ఇలాంటివి వచ్చే ఫ్రెజ్ వర్బ్స్ అంతా కమ్ ఆఫ్ నెక్స్ట్ కమప్ కమప్ అంటే మీరు ఒకసారి బాగా గమనించారంటే హీ అప్ వండర్ఫుల్ ఐడియా అంటే ఆయన ఒక ఐడియాతో మంచి ఐడియాతో వచ్చారు అని చెప్తాం అంటే కమప్ అనేది దాన్ని అక్కడ యూజ్ చేస్తున్న దానికి గ్రేట్ ఒక మంచి ఐడియా అని చెప్పినాం కానీ మనకి సెంటెన్స్ చూసుకుంటే క్రిటిసిజమ్స్తో ఎండ్ అయింది అంటే ఇక్కడ నెగిటివ్ లాంగ్వేజ్ నెగిటివ్లో ఉంది కానీ ఈ సెంటెన్స్ చూస్తే పాజిటివ్లో ఉంది సో అది ఖచ్చితంగా కుదరతుంది కమ్ ఆఫ్ అంటే ఇది నెగిటివ్లోనే ఉంది కానీ సపరేట్ చేయడం అని చెప్తాం క్రిటిసిజంని ఏం సపరేట్ చేస్తారో తెలియడం లేదు ఈ వర్బ్ని ఏం సపరేట్ చేస్తారు అని కనుక్కోవాలి ఇంకోటి కమింగ్ కమింగ్ చూసారంటే ఎవరన్నా లోపలికి రండి మే కమింగ్ సార్ అంటాం కదా అందులో రండి లోపలికి రండి అనే విధానంతో ఒకటి అయితే ఇంకొకటి సిచువేషన్ ఏమైతే ఉంటుందో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ అనేది బ్యాడ్ ప నెగిటివ్ సిచ్యువేషన్ అయి ఉండాలి బ్యాడ్ సిచ్యువేషన్ అయి ఉండాలి అలాంటి సిచ్యువేషన్లో హాని కరిగించే సిచ్యువేషన్లో మాత్రమే ఇలాంటి కమ్ ఇన్ అనే ఫ్రేజ్ వారిని యూజ్ చేస్తాం ఇది నెగిటివ్ సెంటెన్స్కి యూజ్ చేస్తాం సో మనకి ఇక్కడ కావాల్సింది వన్ థౌజండ్ ఎయిటీన్ టన్ టౌన్స్కి సిటీస్కి మరియు నేమ్స్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ తమిళ్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రజలు కానీ చాలామంది ఈ ప్రాసెస్ అనేది వ్యతిరేకంగా ఉంది బాగలేదు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ యూస్ చేయాల్సింది వచ్చేసి కమీన్ కమీన్ తమిళనాడు గవర్నమెంట్ నోటిఫికేషన్ చేంజింగ్ నేమ్స్ వన్ థౌజండ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ హ్యాస్ కమీన్ ఫార్ క్రిటిసిజం క్రిటిసిజమ్స్కి ఎదుర్కొంటున్నారు క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈ ఫ్రెజ్ లాబ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్

ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ లేబర్ ఏదో అవుట్కమ్ అవుట్కమ్ ఉందంట ఎన్ అవుట్కమ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళ లేబర్ ఏం చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి అంటే ఈ టూ ఇయర్స్ కష్టాన్ని అంతా ఇక్కడ చెప్తారనమాట దీన్ని ఎవరు చెప్తున్నారంటే బై డిస్టిక్ కలెక్టర్స్ కానీ దాంట్లో ఆ కష్టంలో డిస్టిక్ కలెక్టర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ లాంగ్వేజ్ కల్చర్ అంతా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేశారు అని క పాన్ పానరాజు గారు చెప్తున్నారు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ హోల్ టీమ్ అంతా ఈ నేమ్స్ చేంజ్ చేయడానికి కోసం ఇక్కడ కష్టపడ్డారు అనే దాని గురించి చెప్పాలి సో దానికోసం మనకి ఇక్కడ త్రీ ఫ్రెదల్ వెబ్స్ ఉన్నాయి అసలు ఈ ఫ్రెదర్ వెబ్స్ ఏం చేస్తాయి చూద్దాం పుట్టిన్ పుట్ ఆఫ్ అండ్ పుట్అప్ ఫస్ట్ ఇక్కడ కూడా పుట్ ఆఫ్ అని కనిపించింది ఇక్కడ పుట్ ఆఫ్ అని కనిపిస్తే నెగిటివ్ సెంటెన్స్ అని చెప్తున్నాం మనం కానీ ఇంతకుముందు చెప్పిన దాంట్లో డివిజన్ అని చెప్పాం కానీ ఇక్కడ డివిజన్ కాదు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో ఉంది అని మాత్రమే చెప్తున్నాను పుట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ సెంటెన్స్ ఇది పుట్ ఆఫ్ అంటే ఇక్కడ అసలు మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పోన్ చేయడం లేకపోతే డిలే చేయడం ఏదైనా సరే ఒక పనిని డిలే చేయడాన్ని పుట్ ఆఫ్ అంటారు సపోజ్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ని పోస్ట్ పోన్ చేయండి అంటారు దానికి ఆల్టర్నేటివ్గా పుట్ ఆఫ్ చేశారు ఇవాళ మీటింగ్ని పుట్ ఆఫ్ చేశారు అని చెప్తారు ఇంకా పొటెన్కి వస్తే ఇది పాజిటివ్ ఫస్ట్ వెర్బు ఏ విధంగా పనిచేస్తుంది పాజిటివ్గా నెగిటివ్గా ఇది పాజిటివ్గా పనిచేస్తుంది కొన్ని వెరబులు అయితే పాజిటివ్గాను నెగిటివ్గాను పనిచేస్తుంది కానీ ఇక్కడ పొటీన్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది ఏ విధంగా అంటే తన యొక్క టైంని కానీ లేకపోతే ఎఫోర్ట్ని కానీ ఎఫోర్ట్ని కానీ పెట్టినట్టయితే సారీ ఫ్రెండ్స్ తన ఎఫోర్ట్ ఎవరైనా సరే ఒక మనిషి తన టైంని కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ తన ఎఫోర్ట్ని ఇన్వెస్ట్ చేయడానికి కానీ ట్రై చేస్తే దాన్ని పొట్టిన్ అని అంటారు నెక్స్ట్ పుటప్ చూసుకుంటే ఇది కూడా పాజిటివ్ మీనింగే వస్తుంది పాజిటివ్ మీనింగ్ దీంట్లో ఏంటంటే డిటర్మినేషన్ ఒక వ్యక్తి తన డిటర్మినేషన్ యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే తన యొక్క స్కిల్ని పెంచుకోవడం కోసం కానీ యూస్ చేసినట్లయితే ఈ పుటప్ని యూజ్ చేస్తాం ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ మీనింగ్స్ ఉన్నాయి ఒకసారి మనం సెంటెన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అసలు ఆ సెంటెన్స్లో ఈ రెండు మీనింగ్స్ ఏమన్నా ఎలా యూజ్ అవుతుంది అని చూద్దాం ఈ విచ్ వాస్ మేడ్ ఇన్ ద గెజిట్ నోటిఫికేషన్ ఆన్ ఏప్రిల్ ఫస్ట్ టైమ్ విచ్ వాస్ మేడ్ అవైలబుల్ ఉంది రీసెంట్లీ అవుట్ ఆఫ్ టూ ఇయర్స్ లేబర్ బై డిస్ట్రిక్ కలెక్టర్ ఈ మొత్తాన్ని పాజిటివ్గా ఉంది కాబట్టి పుట్టిన్ కానీ పుటప్ కానీ రెండు వస్తుంది ఈ రెండింటిలో ఏది చూపిస్తుంది అంటే ఈ పుటప్ అనేది మెయిన్గా చూసుకుంటే కంటెస్ట్లో ఏదైనా ఒక కంటెస్ట్కి కానీ అంటే మీకు ఏమన్నా పోటీలు ఉంటాయి కదా ఆ పోటీలకు కానీ లేకపోతే ఫైట్ ఫైట్లకు కానీ ఏదైనా జరిగినప్పుడు అలాంటి వాటిలో యూస్ చేసేది పుట్టప్ పుటీన్ చూసుకుంటే ఇది టైంని ఎఫోర్ట్ని ఇన్వెస్ట్ చేస్తుంది అన్నారు ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ యూజ్ చేయడం తన యొక్క ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు తన యొక్క టైంని తన యొక్క ఎఫోర్ట్ని పెడతారు సినిమా మీద బాగా రావాలి అని అలాగే పెర్ఫార్మెన్స్ చూస్తారు అలాగే దానిలాంటి విషయంలో కష్టపడ్డాను అనేది పుటీన్ అంటారు ఇక్కడ అలాగ టైంని అంత కష్టపడినారు కాబట్టి పుట్టిన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ ఎటువంటి కంటెస్ట్ చేయలేదు అండ్ ఎటువంటి ఫైటింగ్ జరగలేదు కాబట్టి ఇది పుట్టే పని వెనక తీసుకోలేం పుట్ ఆఫ్ అనేది ఇక్కడ రాలి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ యూర్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ